ఇండోనేషియాలో జరగనున్న G20 సమ్మిట్ లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఇండోనేషియాలోని బాలిలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు మోడీ. ఈ నెల 15 16 తేదీల్లో సదస్సు జరగనుంది. ప్రపంచాది నేతలతో భేటీ కానున్నారు. వివిధ దేశాల 10 మంది నేతలతో మోడీ సమావేశం కానున్నారు. ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాలను G20 సదస్సులో చర్చించనున్నారు. మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ తో పాటు జర్మన్, చైనా అధ్యక్షులు సదస్సులో పాల్గొనున్నారు. బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి G20 సదస్సు భారత అధ్యక్షతన జరగనుంది. దీంతో G20 సదస్సు చివరి రోజున నాయకత్వ పగ్గాలను ఇండోనేషియా భారత్ కు అప్పగించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ G20 లోగో థీమ్ ను ఆవిష్కరించారు. ఇండోనేషియాలో జరగనున్న G20 సమ్మిట్ లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఇండోనేషియాలోని బాలిలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు మోడీ. ఈ నెల 15 16 తేదీల్లో సదస్సు జరగనుంది. ప్రపంచాది నేతలతో భేటీ కానున్నారు మోడీ. వివిధ దేశాల 10 మంది నేతలతో మోడీ సమావేశం కానున్నారు. ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాలను G20 సదస్సులో చర్చించనున్నారు. మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ తో పాటు జర్మన్, చైనా అధ్యక్షులు సదస్సులో పాల్గొనున్నారు. బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి G20 సదస్సు భారత అధ్యక్షతన జరగనుంది. దీంతో G20 సదస్సు చివరి రోజున నాయకత్వ పగ్గాలను ఇండోనేషియా భారత్ కు అప్పగించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ G20 లోగో థీమ్ ను ఆవిష్కరించారు.